పరిస్థితి ఏలూరు జిల్లా? థ్యాంక్ యూ మూర్తి గారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా తమ్మలేరు జలాశయంలో వరద నీరు భారీగా వచ్చి చేరడంతో కూడా ఇవన్నీ కూడా తమ్మలేరు కెపాసిటీ నీటి యొక్క సామర్థ్యం 3 TMC ఉండగా 3 గేట్ల ద్వారా కూడా కిందకి రిలీజ్ చేయడం జరిగింది మూర్తి గారు. అయితే కిందకు వచ్చినవన్నీ కూడా ఏలూరు లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలను కూడా గత 2 రోజుల బట్టి కూడా అధికారులు యంత్రాంగం అదేవిధంగా అందరూ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందరినీ కూడా ఒక అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క తమ్మలేరు వరద నీరు కిందకి వచ్చిన నేపథ్యంలో ఏలూరికి ఈ యొక్క ప్రధానంగా 4 పాయింట్లు గుర్తించడం జరిగింది అధికారులు అంతా కూడా. ఎస్ఎంఆర్ నగర్ అదేవిధంగా ఎస్ఎంఆర్ నగర్ అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి మిగిలిన లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇంకో 2 పాయింట్లను కూడా కనుగొనడం జరిగింది. అక్కడ ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఏం చేశారంటే మొత్తం అధికార యంత్రాంగం కూడా ఇసుక మూటలను ఏర్పాటు చేయడం అదేవిధంగా ఏదైనా గంటలు పడకుండా అక్కడ ముందస్తు జాగ్రత్తగా కూడా అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వరద రోజు రోజుకి గంట గంటకి పెరుగుతుంది. ఎందుకంటే పైన వాగులు వంకలు కూడా పొంగి పొరలడంతో ఏదైతే వాటర్ కిందకి రిలీజ్ చేశారో వాటర్ అంతా కూడా ఈ గంటలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏంటంటే గతంలో కూడా ఎక్కడైతే గంటలు పడ్డాయో ప్రధానంగా ఎస్ఎంఆర్ నగర్ లో కూడా అక్కడ గంటలు పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ప్రధానంగా అధికారులు అయితే దృష్టి పెట్టారని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విపత్తు రావడానికి ప్రధానంగా గత 5 సంవత్సరాల పాలనలో కూడా ఎక్కడా కూడా ఈ యొక్క పూడికలు ఈ యొక్క కాలువల పూడికలు కావచ్చు లేదంటే ఈ యొక్క ఈ కెనాల్కి సంబంధించి ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించి ఈ గేట్లు సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈ విపత్తు వచ్చినప్పుడు చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి పానిక్ అవుతున్నారు మొత్తం ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఇక్కడ అధికారులు కావచ్చు ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే కూడా ఏదైతే తమ్మలేరు జలాశయం నుంచి వాటర్ కిందకి రిలీజ్ చేసిన అనంతరం కూడా 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు గడిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మరోపక్క ఈ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సరే వాళ్ళకి అనుగుణంగా అంటే విపత్తులను ఎదుర్కొనే విధంగా కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే కూడా కలెక్టర్ అంటే 2 జిల్లాలకు సంబంధించి అంటే ముఖ్యంగా తమ్మలేరు అనేది తమ్మలేరు కిందకి రిలీజ్ చేస్తే ఎక్కువగా కూడా ఏలూరు ప్రాంతం ప్రజలకు చాలా 30 వాటర్ల సందర్భంలో కృష్ణా జిల్లా బోర్డరు ఉమ్మడి కృష్ణా జిల్లా బోర్డరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొల్లేరు మెయిన్ అండి, మీ తమ్మలేరు ఎర్రకాలువ బుడమేరు ఈ 3 కొల్లేట్లో కలవాలి. కొల్లేరు మొత్తం ఆక్రమించారు, చేపల చెరువులు రొయ్యల చెరువులు, కొల్లేరు ముఖద్వారం దగ్గరే ఆక్రమణలు. సో బుడమేరు 150 కిలోమీటర్లు దిగువకు ప్రవహించి విజయవాడ నుంచి కొల్లేరులో కలవాలి. ఆ బుడమేరు ఆక్రమణలు మీ కొల్లేరు ముఖద్వారం ఆక్రమణలు. వరద ఎక్కడ పడుతుంది? ఊర్ల మీద పడక భయంకరం కదా కొల్లేరు పరిస్థితి. అవును, మీరు చెప్పింది 100% కరెక్ట్ ముద్దు గారు. ఎందుకంటే ఏదైతే నాగిరెడ్డిగూడెం వద్ద మొదలయ్యి ఏదైతే తమ్మలేరు ప్రాజెక్టు 50 కిలోమీటర్ల దాకా ప్రవహించి ఒక్క పాయ 25 కిలోమీటర్లు ఏదైతే మన కొమడవోలు నుంచి ఒక ఉప్పుటేరు ద్వారా కూడా సముద్రంలో కలుస్తుంది, ఇంకో పాయ 20 కిలోమీటర్లు ప్రయాణించి వీటి పక్క నుంచి కలుస్తుంది. ఏదైతే ఈ ఆక్రమణలో అవడం వల్ల ఈ బెర్త్ విడ్త్ యొక్క 100 మీటర్స్ అందులో తమ్మలేరు యొక్క బెర్త్ విడ్త్ 100 మీటర్స్ అన్ని కూడా కృషులకు దగ్గరికి రావడం ప్లస్ ఏమో అన్ని ఆక్రమణలు జరగడం వల్ల ఈ ఫ్లోటింగ్ క్రాస్ వాటర్, ఈ క్రాస్ వాటర్ ఏదైతే ఉందో ఆ క్రాస్ వాటర్ అంతా కూడా ఈ కోతకి అంటే ఫ్లోటింగ్ అంటే వెట్ నుంచి ఒకేసారి ఫ్లోటింగ్ రావడంతో ఈ క్రాస్ వాటర్ అంతా కూడా రావడంతో ఫోర్స్ గా అక్కడ గంటలు పడే అవకాశం ఉన్న నేపథ్యం. గతంలో చూసుకుంటే 4 గంటలే అంటే వీళ్ళు ఇంకో ప్రధాన అంశం కూడా మనం చెప్పుకోవాలి మూర్తి గారు. ఎందుకంటే ఆ గతంలో కూడా అధికారులు కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ తూడు కానీ లేదంటే డ్రైనేజ్ షీల్ట్ కానీ అక్కడ పర్యవేక్షణ లోపం, పర్యవేక్షణ ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఈ విధంగా పట్టించుకుని ఉంటే ఈ అక్రమాలు కావచ్చు లేదంటే దీని పర్యవేక్షణ ఉండి కనుక ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి ఏలూరు ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది మూర్తి గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.